సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. కంబోడియా బాధితులపై సీఎస్కి లేఖ, రాష్ట్రానికి తీసుకురావాలన్న చంద్రబాబు కేంద్రంతో సంప్రదించాలని సూచన. ఆదిలాబాద్ లో లాఠీ చార్జ్ దారుణం, రైతులకు విత్తనాలు ఇవ్వలేకపోతున్నారు, 5 నెలల్లోనే రోడ్డెక్కాల్సి వచ్చిందన్న హరీష్. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, ఇప్పటి వరకు 68 హోటల్స్ లో సోదాలు, 58 హోటళ్లపై కేసులు. ఆర్టీఏ అవినీతిపై ఏసీబీ దృష్టి, తెలంగాణ వ్యాప్తంగా ఆఫీసులపై దాడులు, రికార్డులను పరిశీలించిన అధికారులు. నల్గొండ జిల్లాలో నాటు తుపాకుల కలకలం, గణపురం పెద్దమ్మ గుడిలో దాచిపెట్టిన దుండగులు, 3 తుపాకులు స్వాధీనం. బెజవాడలో కలుషిత నీటి కలవరం, మొగల్ రాజపురంలో 1 మృతి, 24 మందికి అస్వస్థత. 400కు పైగా సీట్లు వస్తాయన్న మోదీ, అవినీతిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక, రేపు కన్యాకుమారి వెళుతున్న ప్రధాని. మోదీ మళ్లీ ప్రధాని కాలేరు, బీజేపీకి 200కు మించి సీట్లు రావు, బెంగాల్ సీఎం మమత కమెంట్. శివసేన ఎన్సీపీలను ముక్కలు ముక్కలు చేశారు, పంజాబీలను విచ్ఛిన్నం చేయడం సాధ్యం కాదు, బీజేపీని హెచ్చరించిన కేజ్రీవాల్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.